జులాయిగా తిరుగుతున్న భర్తకు విడాకులిచ్చి వదిలించుకున్న ఆ మానవ మృగం ఆమెను వదలలేదు. ఏడాదిన్నర నుంచి ఏదో రకంగా దాడికి యత్నించిన ఆ కిరాతకుడు మరింత రెచ్చిపోయి యాసిడ్ తో అటాక్ చేశాడు. చంద్రగిరిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ యాసిడ్ దాడిలో బాధితురాలు మొహంతో పాటు కాళ్లు చేతులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన జరీనా బేగంతో తిరుపతికి చెందిన ఖాజా హుసేన్ కు 2011లో పెళ్లైంది. జరీనా పీలేరు డిగ్రీ లెక్చరర్ గా పనిచేస్తుండగా ఖాజా హుసేన్ మాత్రం జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు బానిసై భార్యను వేధించేవాడు. టార్చర్ ఎక్కువ కావడంతో 2014లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం జరీనా డైవర్స్ తీసుకుంది. విడాకులు తీసుకున్నందుకు పగబట్టిన ఖాజా హుసేన్ జరీనాపై పలుమార్లు దాడికి యత్నించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. బుధవారం సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికొస్తున్న జరీనాపై ఖాజా హుసేన్ యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో జరీనా ముఖంతో పాటు కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. హాహాకారాలు చేస్తున్న జరీనాను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఖాజా హుసేన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా మాజీ భర్త ఖాజా హుసేన్ సార్, నేను డైవర్స్ తీసుకున్నాను సార్, 1.5 ఇయర్ అయిపోయింది. ఆయన అతను నన్ను బతకనేమని చంపేస్తాను, ఉద్యోగం ఎలా చేసుకుంటావు చూస్తాను. అతని మీద 5 కేసులు ఉన్నాయి సార్. సార్ యాజ్ కాలేజ్ నుంచి డ్యూటీ ముగించుకొని వచ్చాను సార్. కాలూరు దగ్గర ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెనక నుంచి వచ్చి నా జుట్టు పట్టుకొని లాగి యాసిడ్ పోసేసాడు సార్.